ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కల్షా ఫైన్ జ్యువెల్. ఎన్ఆర్ఐల కోసం బంగారం ధరపై 13.75% గొప్ప తగ్గింపుతో పాటు జీఎస్టీ మరియు డ్యూటీ లేకుండా అలానే వీడియో కాల్ షాపింగ్ తో పాటు డోర్ స్టెప్ ఇంటర్నేషనల్ డెలివరీ కూడా ఇస్తున్నారు. అమ్మ నమస్తే. నమస్తే అమ్మా. అమ్మా, తిద్దులు అసలు ఎలా ఆవిర్భవించాయమ్మా? అలానే కొన్ని కొన్ని తిద్దులకి ప్రత్యేకమైన స్థానం కూడా ఉంది. అవును, ప్రతి తిథికి ఉందమ్మా. ఆహా, మీరు గమనించినట్టయితే అమావాస్య అన్నాం, దీపావళి అమావాస్య పండగే కదా. అవును, పూర్ణిమలు అంటే ఎన్నో పూర్ణిమలు, వ్యాస పూర్ణిమ ఇలాంటి పండగలన్నీ ఉన్నాయి కదా. పాడ్యమి చూసినట్టయితే బలిపాడ్యమి, పాడ్యమి తిథి బలిపాడ్యమి, అలాగే విదియలు ఉన్నాయి, తదియ, అన్ని తదియలు మనకి గౌరీదేవికి సంబంధించింది, చవితులన్నీ వినాయకుడికి సంబంధించినవి, దేనికది అన్ని తిథులకి సంబంధించినటువంటి ఉత్సవాలు పండుగలు మనకున్నాయి. అంటే అమావాస్య ఉండదు అనుకుంటారు కనుక అమావాస్య అందుకు అంటే ఒక్కటే మనం ప్రత్యేకమని అనుకోవటానికి లేదు. లేదమ్మా, ప్రతిరోజు మంచిదే, కాకపోతే ఆ మంచి ఏది చేస్తే ఎక్కువ మంచి అన్న దానికే మనం ప్రాధాన్యం ఇస్తాం. అసలు ఇవి ఎలా ఆవిర్భవించాయమ్మా? ఇప్పుడు నిజానికి పదాలు గనక మనం చూసినట్టయితే సంస్కృతంలో 1, 2, 3, 4 అనేటువంటి సంఖ్యలకు సంబంధించే ఉంటాయి. ఉదాహరణకి ప్రతిపత్ పాడ్యమేన మనం అనేదాన్ని, అంటే మొట్టమొదటిది, ద్వితీయ రెండోది, తృతీయ మూడోది, చతుర్థి నాలుగవది, పంచమి ఐదోది, షష్ఠి షష్టం ఒత్తుటా ఉండాలి, ఒత్తుటా లేకపోతే 60 అవుతుంది. మనకి తెలియకుండా ఏం చేస్తారు, షష్ఠి పూర్తి చేసుకుంటారు, అంటే 6 నుండి 7 వచ్చినట్టు అనమాట. అలాగే సప్తమి, ఇవన్నీ కూడా సప్త అంటేనే 7, సప్తమి అంటే 7వది అట్లాగనమాట. ఓకే, అలా పంచమి అంటే 5వది, అట్లాగే అష్టమి 8వది, నవమి 9వది, దశమి 10వది, ఏకాదశి 11, ద్వాదశి 12, త్రయోదశి 13. ఎందుకంటే సంస్కృతంలో 13 అని మనం అంటాం కదా, అంటే ఒకటి పక్కన 3 వేస్తాం, అవును, 13 అంటాం కదా. సంస్కృతంలో మాత్రం 3 ముందొచ్చి 10 తర్వాత వస్తుంది. త్రయ దశ, త్రయోదశి, మూడు ముందు 10 తర్వాత. సంస్కృతంలో అంకెలు ఎప్పుడు కూడా లెక్క అట్లా వస్తుంది అనమాట. త్రయోదశి, చతుర్దశి 14, ఓకే, మళ్ళీ పంచదశి లేదు, అంటే 17 వచ్చేప్పటికి నిండిపోయాడు చంద్రుడు. ఒక్కొక్కటి 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 చేర్చుకుంటూ వచ్చేటప్పటికి పౌర్ణమి నాటికి నిండిపోయాడు కనుక పౌర్ణిమ. ఓకే, ఇప్పుడు ఏది లేకుండా పోయినా ఒకటి ఉంటుంది. అలా ఉండేటటువంటి ఒకే ఒక్క కళ సదా అనేటటువంటి కళ, అంటే సదా ఉంటుంది అనమాట అందులో. ఆ కళ మాత్రం ఎప్పుడు ఉంటుంది, దాన్ని సినీవాలి అనే పేరుతో పిలుస్తారు. సినీవాలి, కుహు, రాక అనే పేర్లు ఉన్నాయి. ఈ రాక అంటే పూర్ణిమ నాడు ఉండేటటువంటి కళకి పేరు. కళ అంటే కూడా అర్థం ఏమిటంటే 16 వంతో అని అర్థం. పూర్ణిమ నాడు చంద్రుడు నిండుగా ఉంటాడు, అందులో ఒక్కటి తగ్గితే పాడ్యమి, అంటే మళ్ళీ బహుళానికి వస్తే, 2 తగ్గితే విదియ, అట్లా వచ్చి 15 తగ్గేశాయి. తగ్గేసేటప్పటికి ఒకటి ఉంటుంది లోపల కనీ కనపడకుండా, అది మళ్ళీ అమావాస్య. అలా ఉంటుంది. ఇట్లా 16 వంతు యొక్క 16 వంతు అంటేనే కళ, మళ్ళీ మనకి తేడా తెలియాలి అర్థం కావడం కోసం మళ్ళీ స్పష్టంగా చెప్పడం. ఈ 16 వంతుగా చెప్పబడే కళ అని చెప్పబడేది ఏదైతే ఉందో అది ఎన్ని చేరితే అన్ని ఉన్నట్టుగా శుక్లపక్షంలో, ఎన్ని తగ్గుతుంటే ఆ తగ్గిన వాటి సంఖ్యని దీంట్లోనూ చెప్పుకుంటాం, దీంట్లో కృష్ణపక్షంలోను, అట్లా చెబుతూ తిథులు ఏర్పడ్డాయి. ఈ ఏర్పడినటువంటి వాటిల్లో ఒక్క ఏకాదశికి మాత్రం ఒక ప్రత్యేకమైన స్థానం. ఏకాదశి అంటే ఒకసారి విష్ణువు తాళజంఘుడి కుమారుడైనటువంటి మురాసురుణ్ణి సంహరించటానికి బయలుదేరి వెళ్ళి యుద్ధం చేసి 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 అలిసిపోయి విశ్రాంతి తీసుకున్నాట, కొంతసేపు అయ్యాక చేద్దాంలే అని. అలా విశ్రాంతి తీసుకుంటూ గుహలో ఈసారి ఏది ఏమైనా సరే ఈ విశ్రాంతి అయ్యాక లేచి వాణ్ణి సంహరించాలి అని చెప్పి గట్టిగా నిర్ణయం చేసుకున్నాడు. ఈయన నిశ్చయానికి ఆయన విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈయన నిశ్చయం ఒక ఆకారాన్ని ధరించి బయటకు వచ్చింది, వెళ్ళి వాణ్ణి సంహరించేసింది. నిశ్చయమే, ఈ నిశ్చయమే వెళ్ళి, అంటే మన సంకల్పం
మన థాట్స్ ఎంత పవర్ఫుల్ గా ఉంటాయో ఆలోచించండి. అందువల్ల వి ఆల్వేస్ షుడ్ ఎమినేట్ పాజిటివ్ థాట్స్. అది వెళ్ళి వచ్చేసి ఈయన విశ్రాంతి నుంచి లేచేటప్పటికి నీ పని చేసేసాను అంది. ఆయన చాలా ముచ్చట పడిపోయాడు. నీకేం కావాలి కోరుకోమన్నాడు. ఏం కావాలి అంటే నేను నీకు చాలా ఇష్టురాలిని కావాలి. దీనికి దుర్వ్యాఖ్యానాలు చేస్తారు, ప్రియురాలు భార్య అని. ఇష్టురాలంటే ప్రియురాలు ఇవ్వాలి ఉంది, కూతురు ఇష్టరాలు కాదా, స్నేహితురాలు ఇష్టరాలు కాదా, చెల్లెలు ఇష్టరాలు కాదా, ఇది లేనిపోని అక్కర్లేని వ్యాఖ్యానాలు అనమాట ఇవి. నేను నీకు చాలా ఇష్టరాలిని కావాలి. ఆవిడ స్త్రీ అమ్మా, స్త్రీ శక్తి ఎప్పుడు స్త్రీ రూపంలోనే ఉంటుంది. ఒక్కటి గమనించండి, మన మన సంప్రదాయంలో శక్తి ఎప్పుడు స్త్రీ రూపమే. అది ఎవరికైనా ఎక్కడైనా ఎవరికైనా సరే శక్తి స్త్రీ రూపమే. గట్టిగా చెప్పాలంటే దీనికి సంబంధించి E=MC² అని చెప్పేటటువంటి సిద్ధాంతం ఉంది. అదే శక్తి పదార్థం కలిస్తే మొత్తం సృష్టి అంతే. పదార్థం లేనిదే చైతన్యం లేదు, చైతన్యం లేనిదే పదార్థానికి అస్తిత్వం లేదు, చైతన్యానికి పదార్థం లేనిదే వ్యక్తిత్వం లేదు, వ్యక్తత లేదు. ఇట్ కెనాట్ ఎక్స్ప్రెస్. ఎక్స్ప్రెస్ చేయాలంటే పదార్థం కావాలి, ఆ పదార్థానికి అస్తిత్వం కావాలంటే శక్తి కావాలి. ఈ రెండు కలిస్తేనే సృష్టి అంత. దట్స్ నథింగ్ బట్ E=MC², దట్స్ ఆల్. ఎంత సింపుల్ గా చెప్పారమ్మా. అంతే ఓకే అమ్మా. ఒక్క స్థాయికి వెళ్ళిన తర్వాత ఆధ్యాత్మికత అని మనం దేన్నైతే కంగారు పడిపోయి కన్ఫ్యూజ్ అయిపోతున్నామో అది సైంటిఫిక్ భాషలో చెప్తే చాలా సింపుల్. దే కల్మినేట్ అట్ వన్ ప్లేస్, ఒక చోట కలిసిపోతాయి. అది లేనప్పుడే మనకి ఇంత కన్ఫ్యూజన్ అనమాట. అలా వచ్చి అది నేను నీకు చాలా ఇష్టరాల్ని కావాలి, ప్రియురాల్ని కావాలి. తర్వాత నేను ఒక తిథిని అవ్వాలి, నా పేరు ఏకాదశి, ఏకాదశి తిథికి ఆధిపత్యం నాకు కావాలి. ఆనాడు ఎవరైతే నిన్ను సేవించుకుంటారో వాళ్ళకి ముక్తిని ప్రసాదించు అని అడిగింది. ఇవి ఈ కథలే మనకి పురాణాల్లో వింటాం. ఎందుకంటే తనకేదన్నా కావాలి అని కోరుకున్న వాళ్ళు రాక్షసులు. భగవంతుడు నీకేమన్నా వరమిస్తాను అని కోరుకోమంటే తన కోసం కాకుండా 10 మంది కోసం, లోక కళ్యాణం కోసం కోరుకునేటటువంటి వాళ్ళు వాళ్ళు దేవతామూర్తులు అవుతారు. మనం ఒక్కసారి పురాణాలు అన్నీ చదివి చూస్తే రెండే కేటగిరీలు కనపడతాయి, దేవతలు రాక్షసులు. ఏదో మంచో చెడో, తపస్సో యజ్ఞమో పూజో ఏదో ఒకటి చేయడం, దేవుడు కనపడతాడు. అది మీట నొక్కితే మరి దీపం వెలగాలి కదా, అంతే. అని చదివి పూజ చేస్తే దేవుడు కనపడాల్సింది. కనపడితే నాకేదన్నా కావాలని అడిగిన వాడు రాక్షసుడు. 10 మందికి మేలు కలగాలని కోరేటటువంటి వాడు దేవతామూర్తి అవుతాడు. మనం ఎక్కడ మర్చిపోతాము ఆ విషయం అని చెప్పి మనం పూజలు చేశాక ఏ తత్ఫలం శ్రీకృష్ణార్పణ మస్తోనం అని చేత అనిపిస్తారు పూజలో భాగంగా. అంటే ఈ ఫలం అంతా కృష్ణుడికి అర్పిస్తున్నాను, మనం కూడా ఆ దేవతల కేటగిరీకి చెందాలి అనేటటువంటి ఆశ. నా కోసం కాదు అంతా కూడా, అందరూ బాగుంటే నేను బాగుంటాగా. నా పక్కిళ్ళు తగలబడుతుంటే ఒక్క నిప్పురవ నా ఇంటి మీద పడచ్చు, అంతేగా. అంతేత నా పక్కిళ్ళు బాగుండాలి. వాళ్ళ ఇంట్లో మంచి చెట్టు ఉందనుకో, మంచి వాసన నాకు వస్తుంది, పారిజాతాల వాసన నా ఇంట్లో వేసుకోనక్కర్లా. ఇంత సింపుల్ జ్ఞానం కూడా మనుషులకు లేకుండా పోవడం జరిగింది. 10 మంది బాగుండాలని ఎందుకు కోరుకుంటామంటే వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటాం, మనకు ఆనందంగా ఉంటుంది. కనుక అట్లా కోరుకుంది. దానికి పైగా ఏకాదశి తిథికి ఇంకో పేరు కూడా ఉంది, హరివాసరము అంటారు. హరి అంటే విష్ణువు. అవును, విష్ణువుకు సంబంధించినటువంటి రోజు ఏకాదశి అని ఈ ఏకాదశికి ఇటువంటి ప్రత్యేకత ఉంది. ఈసరి పూర్ణిమ, అమావాస్య, మిగిలినవన్నీ చెప్పాం కదా. ఇలాగే ఒక్కొక్కటి చంద్రుడి యొక్క కళల ఆధారంగా ఈ తిథి జరిగింది. ఈ తిథే దరిదాపుల్లో తేదీ డేట్ కింద భాష అయినా ఒకటే, వ్యవహారంలో మార్పులు చెంది మౌలికంగా ఉన్నది ఒకటేనమ్మా. తేదీ అంటున్నాము, డేట్ అన్నదాన్ని తెలుగులో తేదీ అంటున్నాము, సంస్కృతంలో తిథి అంటున్నాము, అంతే అంతే తేడా. మరి ఇప్పుడు ఈ ఏకాదశి రోజున ప్రత్యేకంగా నియమ నిబంధనలు పాటిస్తే గనుక ఆ విష్ణు యొక్క అనుగ్రహం పొందడానికి అవకాశాలు, అవకాశం ఎందుకు ఉంటుందంటే ఆవిడ కోరుకోవడం కూడా చాలా విశేషం ఉందమ్మా. ఏకాదశి తిథికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, ఏకాదశి అంటే 11 అన్నమా. అవునమ్మా. ఈ 11 ఏమిటి? మనలో 11 ఉన్నాయి. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, వీటి మీద పెత్తనం చేసే మనసు, ఇవన్నీ కూడా ఏకోన్ముఖంగా ఉంటాయి. అంటే ఒకే వైపు పనిచేస్తాయి. కనుక ఆనాడు ఏం చేసినా మనసు బాగుంటుంది. ఎందుకు బాగుంటుంది? ఏమనే కథలు చెప్తున్నాం కదా, పుక్కిటి పురాణాలు అని కాదు. ఒక్కసారి గనక మనం జ్యోతిష్ శాస్త్రాన్ని గనక చూసినట్టయితే
భూమి భూమి శరీరం, నేను అనేటటువంటి ప్రజ్ఞ సూర్యుడు, మనసు చంద్రుడు. ఈ మూడు ఎలా ఉంటాయంటే భూమిని కింద కనుక గీసుకున్నట్టయితే, జీవప్రజ్ఞ అయినటువంటి సూర్యుడిని ఇలా నిలువుగా కనుక గీసినట్టయితే, చంద్రుడు ఉండేటటువంటి కళ సరిగ్గా ఇవన్నీ గీతలు గీసి చూసుకోవచ్చు. నేను ఊరికి ఇక్కడ చెప్తున్నాను కానీ జ్యోతిష్యం తెలిసిన వాళ్ళు కనుక గీసినట్టయితే సరిగ్గా 90 డిగ్రీల కోణంలో ఉంటుంది ఆ రోజు. భూమికి, మనసు, జీవప్రజ్ఞకి, చంద్రుడికి మధ్య ఉండేటటువంటి కోణం 90 డిగ్రీలు. అంటే కరెక్ట్ గా లంబ కోణంలో ఉంటుంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంటుంది అప్పుడు. భూమి, సూర్యుడు, చంద్రుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఉంటారు. అప్పుడు ఏం జరుగుతుంది, జీవప్రజ్ఞ నేరుగా బయటికి వెళ్ళడానికి, కొంచెం కూడా ఇటు గాని ఇటు గాని జరగదు, జరగకుండా స్ట్రైట్ గా వెళ్ళిపోవడానికి వీలుగా ఉంటుంది. అందువల్ల ఆ రోజు ఏది చేసినా శుభ ఫలితం, చాలా చక్కగా, మంచైనా చెడైనా, శుభ ఫలితం అనకండి, చెడు ఆలోచన చేస్తే కూడా ఏదైనా సరే, చెడైనా మంచైనా పరిపూర్ణమైన ఫలితం ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అందుకని ఏకాదశి నాడు కాస్త దేవుణ్ణి తలుచుకుంటారా, ఒకసారి చదువు తలుచుకున్నా నేరుగా మీరు చేసింది పైకి వెళ్ళిపోతుంది, ఎక్కువ ప్రయోజనం ఉంటుంది అని ఏకాదశి గురించి చెప్పారు. ఎన్ని మంచి విషయాలు చెప్పారమ్మా. నమస్తే. నమస్తే. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కల్షా ఫైన్ జ్యువెల్. ఎన్ఆర్ఐల కోసం బంగారం ధరపై 13.75% గొప్ప తగ్గింపుతో పాటు జిఎస్టీ మరియు డ్యూటీ లేకుండా, అలానే వీడియో కాల్ షాపింగ్ తో పాటు డోర్ స్టెప్ ఇంటర్నేషనల్ డెలివరీ కూడా ఇస్తున్నారు.